హాయ్ అండి, అందరికీ నమస్కారం. మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రాజానగరం మండలం కలవచర్ల. ఇందులో కనబడుతున్నవి తూర్పు జాతి కోడిపుంజులన్నీ. వీటి ధరలు వచ్చేసరికి 4,400 నుంచి 7,000 వరకు ఉంటాయండి ధరలు. వీటికి ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. కోడిపుంజు కాకుండా దాని ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ 300 రూపాయలు 400 రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది. వీటి హైటు, వెయిటు, బరువు ఇవన్నీ కావాలంటే నాకు వాట్సాప్లో హాయని పెడితే అప్పుడు నేను సెండ్ చేస్తానండి. వాటి బరువు, హైట్ అన్నీ కూడా నేను మొత్తం డీటెయిల్గా క్లియర్ అవ్వడం జరుగుతుంది. రేటు గట్టా వీటి ఫైట్స్ మొత్తం అన్నీ కూడా నేను మీకు సెండ్ చేస్తాను. అయితే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటేనంటే, నేను ఈ సంవత్సరం మీ కస్టమర్ల దేవల్ల దగ్గర దగ్గర ఒక 1,000 కోడిపుంజు వరకు అమ్మామండి. జూన్ నుంచి డిసెంబర్ వరకు, జనవరి వరకు ఈ కోడిపుంజులు కూడా నేను దగ్గర దగ్గర భోగి రోజు ప్రత్యేకంగా 70 కోడిపుంజులు తెప్పించానండి. సంక్రాంతి వ్యాపారం అంతా చేశాక భోగి రోజు 70 కోడిపుంజులు తెప్పించాను. అయితే మనకు కూడా పెందలు అలవాటు ఉండడం వల్ల బయట తిరుగుతాం కాబట్టి ఇంకో 17-18 మన దగ్గర మిగిలే. అయితే కొందరు ఏమనుకుంటున్నారంటే పండగకి పోయింది ఇవేవో తక్కువకి వచ్చేస్తే రూపాయికి పాపకి వచ్చేస్తే అని చెప్పి ఆలోచిస్తున్నారు. ఆ ఆలోచన చేయకండి. ఎందుకంటే పందాలు పిచ్చి అనేది ఆ 3 రోజులే పందాలు వేస్తే మొత్తం ఈ ఫుల్ ఫామ్స్ అనేవి ఎత్తియాలి. ఎందుకంటే మనకి మామూలు పేరుకే పండగలుగా పందాలు అవుతాయని, కానీ డైలీ కట్టే వాళ్ళు చాలామంది ఉంటారు పందాలు, వాళ్ళకి ఉపయోగపడతాయి. లేకపోతే వీటిని చూసుకుని ఆనందపడిపోయే ఆనందం మాకుంది. ఈ కోడిపుంజుల కోసం 70-80 వేల రూపాయలు శాలరీ ఉన్న ఉద్యోగం మానేసి వచ్చి మరీ పెట్టిన ఫామ్ ఇది. అదండి, అంటే ఇది ఎవరు ఉద్దేశించి కాదండి, కొంత చీప్ మెంటాలిటీ అనమాట. అంటే పండగ అయిపోయింది ఇదేదైనా కోసుకునే రేటుకు వచ్చేస్తుందేమో అనేసి. అలాగైతే మొత్తం బంగారం షాపులు, బట్టల షాపులు అన్నీ మూసేయాలండి. వ్యాపారం ఎవరు చేయక్కర్లేదు. అది ప్రతిదానికి ఏంటంటే పండగలో రోజుకి 10 పుంజులు వెళ్ళాయి అనుకోండి, మామూలు పండగ లేదంటే రోజుకు 2 వెళ్తాయి. అంతకుమించి ఇందులో తరిగిపోయేది కరిగిపోయేది ఏమి ఉండదు కోడిపుంజుల్లో. అది ఎందుకంటే ఆ కామెంట్ రూపంలో పెట్టిన వాళ్ళకి నేను చెప్పిన సమాధానం ఉండదు. నేను దారుణంగా 15,000, 10,000, 20,000 అని చెప్పేసి కోడిపుంజుకి సంబంధం లేని రేట్లు పెట్టను. కోడిపుంజుకి తగిన రేటు పెడతానమాట. నేను పెట్టేది ఎలా ఉంటుందంటే, నేను ఫైట్ పెడతాను, ఫైట్ చూస్తారు, ఆ ఫైట్ నచ్చితే కొనుక్కుంటారు, లేకపోతే వదిలేమని చెప్తాను తప్ప ఎవరికి బలవంతంగా నేను కోడిపుంజు అనేది అంటగట్టనండి. అది ఎందుకు చెప్తున్నామంటే మన వ్యాపారం అలా సాగుతూ ఉండాలి. ఇప్పుడు నేను నెక్స్ట్ 10 రోజుల తర్వాత 100 పట్టాలు పెడతాను పోస్ట్, అది అలా కంటిన్యూ అవ్వాలి వ్యాపారం.